మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సో ఇదే రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడ నుంచి విజయభేరి సభతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఇదే విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ స్కీమ్స్ కూడా అనౌన్స్ చేసింది. ఇదే మహేశ్వరంలో నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను కూడా నిర్వహించారు. సో రంగారెడ్డి జిల్లాలో అమిత్ షా అనేక సభల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. సో కేసీఆర్ కూడా రంగారెడ్డి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా ఆశీర్వాద సభలను కూడా ఆయన నిర్వహించారు. సో మొత్తం మీద రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోరైతే మనకు కనిపిస్తుంది. సో పార్టీలన్నీ కూడా రంగారెడ్డి జిల్లాలో ప్రతి సీట్ మీద కూడా హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. మనం ఉత్తర తెలంగాణకు వెళ్దాం. సో ఆదిలాబాద్ లో కనుక మనకు చూస్తే ఈసారి సో బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆదిలాబాద్ జిల్లాలో. ప్రధానంగా అక్కడ ఈసారి మైనారిటీ ఓట్లు కనుక చీలితే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకున్నటువంటి నేపథ్యంలో సో బీఆర్ఎస్ పార్టీకి గంపగుత్తగా మైనారిటీ ఓట్లు పడతాయని చెప్పేసి మొన్నటి వరకు అనుకున్నటువంటి బీజేపీలో బీఆర్ఎస్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా మారినటువంటి నేపథ్యంలో సో ఈ మైనారిటీ ఓట్లు కనుక ఈ రెండు పార్టీలు చీల్చుకుంటే అంతిమంగా బీజేపీ లాభపడుతుంది అనేటువంటి ఆశ పార్టీలతో కనిపిస్తుంది. సో తెలంగాణలో ముఖ్యంగా బీజేపీకి వచ్చేటువంటి సీట్లలో సో సింహభాగం సో ఆదిలాబాద్ నుంచి కూడా వస్తాయని చెప్పిన పార్టీ ఆశలైతే పెట్టుకుంది. మా ప్రతినిధి మంతయ్య ప్రస్తుతం ఆదిలాబాద్ లో ఉన్నారు. సో మంతయ్య, అసలు ఆదిలాబాద్ లో ఎట్లాంటి వాతావరణం ఉంది? సో చాలా పెద్ద పెద్ద నాయకులంతా కూడా ఆదిలాబాద్ లో ప్రచారం నిర్వహించారు. సో మూడు పార్టీలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎట్లా ఉంది ఆదిలాబాద్ లో పరిస్థితి? ఎస్ నవీన్, మీరు అన్నట్టు బీజేపీ ఆదిలాబాద్ జిల్లాపై భారీ అంచనాలు పెట్టుకుంది. 6 సీట్లను కూడా బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది, ఖచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఈ అంచనాల నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా జిల్లాలో ప్రకటించారు. పార్టీ అభ్యర్థుల మద్దతుగా ప్రధానమంత్రి మోడీ, అంతకుముందు అమిత్ షా బహిరంగ సభతో పాటు రోడ్ షోలో కూడా పాల్గొన్నారు. ఆ వారితో పాటు ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, యూపీ ముఖ్యమంత్రి యోగి తదితర నేతలంతా కూడా జిల్లాలో ప్రకటించారు. పార్టీ గట్టి పోటీస్తున్న ఆదిలాబాద్, బోత్, ఖానాపూర్, నిర్మల్, ముత్తోల్, సిర్పూర్ ఈ నియోజకవర్గంపై బీజేపీ గట్టి భారీ ఆశలు పెట్టుకుంది. ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత, సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా 3-4 రోజుల పాటు ఇక్కడ ఇటీవల కాలంలో మకాం వేసి పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. వరంలో ఏదైతే పార్టీకి సంబంధించిన ఓటింగ్ ఏదైతే ఓటర్లు నాకట్టుకోవడం ఎలా, చివరికి పోల్ మేనేజ్మెంట్ చేయడం ఎలా, బీఆర్ఎస్ కాంగ్రెస్ తట్టుకున్న కోణంలో వారందరికీ కూడా అవసరమైన ఇక్కడ నుంచి వారికి అవసరమైన సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఖచ్చితంగా కూడా మొత్తం తెలంగాణలోనే అత్యధిక సీట్లు ఆదిలాబాద్ జిల్లా నుంచి వస్తున్నాయి అంచనా వేస్తుందని చెప్పవచ్చు. అయితే బీజేపీ బలంగా ఉన్న ఈ సీట్లలో ఒక ఖానాపూర్ మినహా మిగతా 5 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్తో బీజేపీ మధ్య నడుస్తుంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఖానాపూర్ ఈ 5 నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోరు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం గట్టి నమ్మకంతో ఉంది, ఎందుకంటే మైనార్టీల ఓట్లు చీలుతాయని కాంగ్రెస్ అంచనా వేస్తున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో చీలకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. గత 10 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ మైనార్టీల విషయంలో వ్యూహం మార్చింది. ఎప్పుడైతే మైనార్టీల ఓట్లు ముస్లిం కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా పడతాయన్న ప్రచార నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఆ పార్టీ చెందిన ముఖ్య నేతలంతా కూడా మైనార్టీలు ప్రభావితం ఉన్న ముఖ్యంగా ముత్తోల్ నియోజకవర్గంతో పాటు నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ ఇవన్నీ నియోజకవర్గాలు కూడా మైనార్టీలు తీవ్ర స్థాయిలో ఉన్నారు. దాదాపు 30,000 పైగా ఓట్లున్నాయి. ఇవన్నీ కూడా గెలుపోవడం శాసిస్తూ ఉన్నారు. ఏదైతే బీజేపీ గట్టి పోటీ ఇస్తున్న నియోజకవర్గాల్లో మైనార్టీల ఓట్లన్నీ కూడా తమకే పడేలా బీఆర్ఎస్ వ్యూహం పండుతోంది. ఈ వ్యూహం కనుక పడించినట్లయితే బీజేపీ పోటీ ఇస్తున్న సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ వశమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో మార్పు కాంగ్రెస్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మైనార్టీలు ఈసారి మా వైపు మొగ్గు చుట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్లీన్ షీట్ చేస్తామని కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంటుంది. అయితే పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, మైనార్టీల ఓట్లు కావచ్చు, మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్ అయితేనే కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. లేకుంటే ఒక 3-4 చోట్ల మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూరవచ్చు, విజయం సాధించే అవకాశం ఉంది. మైనార్టీ ఓట్లు ఇప్పుడు కీలకంగా మారాయి. మైనార్టీల ఓట్లన్నీ కూడా చీలి ఒకవేళ బీఆర్ఎస్కి ఏకపక్షంగా పడ్డా, కాంగ్రెస్ ఏకపక్షంగా పడ్డా ఫలితాలన్నీ మాత్రం బీజేపీకి సంబంధించి చీలినా కూడా తాము లాభపడతామని బీజేపీ అంచనా వేస్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఏదైతే ప్రభుత్వ సానుకూల ఓటుతో పాటు మైనార్టీల ఓట్లలో 50% కంటే ఎక్కువ వస్తే సరిపోతుంది, తామే క్లీన్ స్వీప్ చేస్తామని అంచనాతో ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం 5 నియోజకవర్గాల్లో మైనార్టీలు అనుకూలంగా ఉన్నారు, 5 సీట్లు గ్యారంటీ అని కాంగ్రెస్ నమ్ముతోంది. మొత్తం మీద కూడా పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించినప్పటి నుంచే ప్రచార పర్వాలు ప్రారంభించగా ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అన్ని నియోజకవర్గాలు చుట్టేశారు. రోడ్ షోలు, సభలు, బహిరంగ సభలు అన్ని ప్రాంతాలు నిర్వహించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా తీసుకుంది, ముఖ్యంగా దళిత గిరిజన నియోజకవర్గాలను ఖచ్చితంగా కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ఎత్తులు వేసింది. ఖానాపూర్, ఆసిఫాబాద్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు, ఆదిలాబాద్తో పాటు ఇతర సభల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. దళిత గిరిజన నియోజకవర్గాలు జిల్లాలో 5 ఉన్నాయి.
चेन्नूर बेल्लंपल्ली तो एससी निजा आसीफाबाद खानापूर बोत् एसटी निजर्गा निजर्ग कांग्रेस पार्टी भारी आश्रेकों अच्छे को समन्वय लप उ अदे वनर कोरता इतर वैफल्या कांग्रेस पार्टी स्पष्ट कई परणा तम को अकूल में मारता है बीआरएस भावित मैनारटी को मोदी शत्रु बीजेपी काबी तम पै मैनारटी असंतृप्ति बीजेपी गेलकूल तो तम के मैनारटी ऐकपक्ष ओटल बीआरएस नम्बर बीआरएस भरोसा को अदे कारण कावच्छ इदे जगह मतलब बीआरएस पार्टी की क्लीन चूपे अवकाश होने पक्ष में बीजेपी की कोई लाभ चकूर अवकाश होना मुक्ोन पोट को आर निजर्गा बीजेपी वर्सेस बीआरएस को मो ईवर्गो बीआरएस वर्सेस कांग्रेस पैट को।